దయచేసి హరితహారం కార్యక్రమంలో మా ఆడబిడ్డలకు ముఖ్యంగా ఒకటే కోరుతా ఉన్నా, మీరు గట్టిగా అనుకుంటే హరితహారం కార్యక్రమం అద్భుతంగా విజయవంతమవుతుంది. 2 గజాల జాగా ఉన్నా ఒక మొక్క పెట్టాల్సిందే, అది పండ్ల మొక్కనా పూల మొక్కనా మీరు ఏది అడిగితే అది ఇచ్చేందుకు మీ గ్రామంలోనే గ్రామ పంచాయతీలో నర్సరీలు ఉన్నాయి. మీరు ఏ మొక్క కావాలంటే ఆ మొక్క ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాంతోపాటు రోడ్లు ఇమ్మడ కూడా చెట్లు ఉన్నాయి. నేను మా గౌరవ సర్పంచ్లను కొడుతా ఉన్నా, వచ్చేటప్పుడు నేను చూసుకుంటూ వచ్చిన సిద్దిపేట మీదకెళ్ళి, ముస్తాబాద్ మీదకెళ్ళి, నామాపూర్ మీదకెళ్ళి వచ్చిన 2 దిక్కుల బ్రహ్మాండంగా మీరు ఇదివరకు పెట్టిన చెట్లు ఉన్నాయి, కానీ అక్కడక్కడ పోయినాయి, వాటిని మళ్ళీ పెట్టుకోవాలి. 2 రోజు ఒకటే వరుస ఉన్నది, ఒక వరుస కాదు. ఈరోజు ఎట్లయితే ఈ వాగు పక్కన 6 వరుసలు చెట్లు పెట్టుకుంటున్నామో, ఎక్కడ ఎంత జాగా ఉంటే అన్ని వరుసల్లో చెట్లు పెట్టుకోవాలి. ఈ చెట్లతో రాజకీయంగా లాభమేం కాదు, కానీ మన పిల్లలకు, భవిష్యత్ తరాలకు, శాశ్వతంగా వాళ్లకు మనం మంచి చేసినామని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు. భవిష్యత్తులో ఒక 30-40 ఏళ్లకు ఒక మా వాళ్ళు, తెలివైన వాళ్ళు, బుద్ధిమంతులు మా కోసం మంచి పని చేసిపోయిందని చెప్పి మనల్ని యాద్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఇంటింటికి ఒక్కొక్క మనిషి, ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఒక్కొక్క కుటుంబం 6 మొక్కలు పెట్టే దిశగా ప్రయత్నం చేయాలి. ఇంటింక పెరట్ల జాగుంటే అక్కడ పెట్టాలి, లేదా రోడ్డు పంట జాగుంటే రోడ్డు పంట పెట్టాలి, లేదా మీ పెద్ద మనుషుల పేరు మీద స్మృతివనం మాదిరిగా ఒక ప్రతి ఊళ్ళో ఒక స్మృతివనం కూడా ఏర్పాటు చేసుకుని ఎంత గవర్నమెంట్ జాగుంటే అందులో మొక్కలు పెట్టే ప్రయత్నం, దాంతోపాటు వాటిని కాపాడుకోవడం, రెండు కూడా చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదనే మాటను మళ్ళొక్కసారి నేను మీకు గుర్తు చేస్తూ, ప్రత్యేకంగా స్పీకర్ గారు మన కోసం హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా వచ్చినారు, వారికి మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నమస్కారం తెలియజేసుకుంటూ, వారిని ఈ సందర్భంగా మనను ఉద్దేశించి వారి సందేశం ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ వారిని ఆహ్వానిస్తా ఉన్నాను. జైతర వ్యాప్తంగా ఆరోపిత హరితహారం కార్యక్రమం నా బిడ్డ సంబంధాలు శ్రీమతి బద్ది కళ్యాణి గారికి, రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో తెలంగాణ అంటే ఐటీ రంగం అంటే పరిశ్రమ రంగం అంటే కేటీఆరే అని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేసినటువంటి మనందరికీ ఆత్మీయులు, ఈ నియోజకవర్గ అభివృద్ధిదాత గోరా గారికి, పెద్దలు, రాష్ట్ర సహకార బ్యాంకర్కి, సభ్యులు సుంకె రవిశంకర్ గారికి, జనగామ శరత్రాజ్ గారు ఎంపీపీ గారికి, తుర్కపల్లి సర్పంచ్ పద్మ గారికి, ఎంపీటీసీ నర్సయ్య గారికి, జెడ్పీటీసీ నర్సయ్య గారికి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య గారికి, ఎంపీటీసీ ఆవునూరు లలిత గారికి నా హృదయపూర్వక నమస్కారం. యజ్ఞం కాదు, ఓ యజ్ఞం చేయాలంటే మంచి మనసుతో, చిత్తశుద్ధితో, పవిత్రంతో చేసేటువంటిది యజ్ఞం. అలాంటి యజ్ఞం లాంటి కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి కార్యక్రమాల్లో అనేక చేస్తూ ఈ హరితహార కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాల చెట్లు సుమారుగా 230 కోట్ల చెట్టు పెట్టాలని మీ అందరి సహకారంతో, రాష్ట్ర ప్రజల సహకారంతో, అధికారుల యొక్క ప్రోత్సాహంతో ఇప్పటికే సుమారుగా 172 కోట్ల చెట్లు మనం నాటుకున్నాం, మొక్కలు నాటుకున్నాం, వాటి బతికించుకుంటున్నాం. ఇంకా చేయాల్సింది ఇంకా ఉంది. మరి చెట్టు యొక్క ఆవశ్యకత ఏంటి? మరి ముఖ్యమంత్రి గారు అన్ని ఇస్తూ, కరెంట్ ఇస్తూ, నీళ్ళు ఇస్తూ, రోడ్లు వేపిస్తూ, బ్రిడ్జ్లు కట్టిస్తూ, పెన్షన్లు ఇస్తూ, కళ్యాణ లక్ష్మి ఇస్తూ, షాది ముబారక్ ఇస్తూ, కేసీఆర్ కిట్ ఇస్తూ, ఈ హరితహార కార్యక్రమానికి కూడా ప్రతి సంవత్సరం వర్షాకాలంలో 1 నెల 15 రోజులు ఎందుకు మనం
నేను తీసుకెళ్తా ఉన్నా. దీనివల్ల మానవ మనుగడకు అతి ముఖ్యమైంది. అందరికి తెలుసు, అందుకని 5-6 సంవత్సరాల నుంచి కూడా మీరు పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు తల్లి కడుపుల నుంచి బయటకు వచ్చిందంటే ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే, నేను దాదాపు 71 సంవత్సరాలు ఇప్పుడు 44 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. అప్పటికిప్పుడు చూస్తా ఉంటే తెలుసో తెలియకనో కొంతమంది స్వార్థ పనుల యొక్క ఆపేక్షతో నిర్దాక్షిణ్యంగా చెట్లు నరుకుతున్నాం. అది పండ్ల చెట్టు కావచ్చు, నీడిచ్చే చెట్టు కావచ్చు, పూల చెట్టు కావచ్చు, దాన్ని నరికేస్తా ఉన్నాం. అంటే ప్రకృతికి